ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రొద్దుటూ నియోజకవర్గానికో కడప జిల్లా వాసులకు సంబంధించి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సేవించే సోదరులకు సంబంధించి, మద్యం సేవించే సోదరులతో పాటు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఈ పత్రికా ప్రకటన చేస్తూ ఉన్నా. అంతేకాకుండా మద్యం సేవించే సోదరుల వైపు నుంచి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు మద్యానికి సంబంధించి చేసిన ప్రకటన అందరికీ తెలిసిందే. అధిక ధరలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మద్యం విక్రయిస్తోందని, నాణ్యత లేని మద్యాన్ని విక్రయిస్తోందని చెప్పి ఆడపిల్లల యొక్క తాలిబొట్టులు తెంచే రాక్షసుడు జగన్మోహన్ రెడ్డిని, నా పార్టీకి ఓటేస్తే నన్ను మళ్ళా ముఖ్యమంత్రిని చేస్తే మద్యం ధరలను పూర్తిగా తగ్గిస్తా, నాణ్యత కలిగిన మందునిచ్చి మీ ఆరోగ్యాలను మీ ఆయుష్ను పరిరక్షిస్తా అని ఎన్నికలకు ముందు ప్రజలకు ఆయన చెప్పిన మాటలు. సరే, ఒకవేళ ఆయన చెప్పినాడో చెప్పలేదో, మేమేదో కాయిచి చెప్తున్నాము అని అనుకునేదానికంటే ఆనాడు ఏం మాట్లాడినాడో చంద్రబాబు నాయుడు గారు నోటి ద్వారానే విన్నాం, ఈనాడు ఏం జరుగుతుందో నా నోటి ద్వారా చెప్తా నేను. ఇది విన్నారు కదా ప్రజలారా, నాణ్యత కలిగిన మందు అందిస్తా, ధరలను పూర్తిగా తగ్గిస్తా, మీ జీవితాలతో ఆడుకోను, మీ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం కాకుండా కాపాడుతా, ఆడపిల్లల మంగళసూత్రాలు తెగకుండా మంచి మందిస్తా, ఇది ఆయన చెప్పింది. ఇప్పుడు మీతో ఓటు ఇచ్చుకొని ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్యం పాలసీ మీద ఆయన ప్రవర్తించడం ఏ విధంగా ఉంది అని మీకు చెప్పడం కోసం ప్రత్యక్షంగా ఈ బాటలు కూడా మీ ముందుంచిన నేను. నా కుడివైపు ఉండే బాటలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మద్యం దుకాణాలలో ప్రభుత్వం చేత విక్రయించబడినటువంటి బ్రాండ్లు ఇవన్నీ, ఆ బీర్లు కానీ ఈ బ్రాండ్లన్నీ కూడా ఎక్కడ ఉండేటన్నీ కూడా కుడివైపు ఉండేటన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వం చేత మద్యం దుకాణాల ద్వారా విక్రయించబడినటువంటి బ్రాండ్లన్నీ ఉన్నాయి. ఈ ఎడం వైపు ఉండే బ్రాండ్లు మాత్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినవి. ఒకటి ఇంపీరియల్ బ్లూ అనేది ఒకటి, మ్యాక్డోవల్ విస్కీ అనేది ఒకటి, మ్యాక్డోవల్ బ్రాందీ అనేది ఒకటి. ఇవి చీప్ లిక్కర్ కాదు. ఈ మూడు బ్రాండ్లు ఆనాడు సక్రమంగా దొరికేది కాదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దొరుకుతున్నాయి. ఇవి రెండు చీప్ లిక్కరు. కేరళ అనేది ఒకటి, కేరళ ఇది చీప్ లిక్కరే, ఇది చీప్ లిక్కరే, ఓల్డ్ క్లబ్. ఇంకా మూడు ఉన్నాయి. అవి ప్రొద్దుటూరులో కానీ కడప జిల్లాలో కానీ మరి మిగతా రాష్ట్రాలలో అయితే నాకు తెలియదు, కానీ మా ప్రొద్దుటూరు వరకు అయితే మాత్రం ఆ చీప్ లిక్కర్ మిగతా మూడు బ్రాండ్లు అయితే మాత్రం దొరకడం లే, షార్టేజ్. ఆ మూడు బ్రాండ్లు ఏంటి అని ఒకసారి చూస్తే కదా, ఓల్డ్ క్లబ్, కేరళ, సుమో, రాయల్, లవ్మర్, ఇవి చీప్ లిక్కర్, ఇవి దొరకలేదు అంటే షార్టేజ్. నేను ఏం చెప్పబోతానా ఈ ప్రభుత్వానికంటే, గతంలో ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారము ధరలు తగ్గించాలి మొట్టమొదటి మాట.
ఒక్కసారి మీరు చూడండి, ఇది 230 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 230, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా 230. 8 PM విస్కీ. ఇది అప్పుడు 130, ఇప్పుడు 130, అప్పుడు 130, ఇప్పుడు 130. ఇది అంబర్ హార్స్. ఇది అంతే, అప్పుడు 130, ఇప్పుడు 130. ఇది ఆఫీసర్ చాయిస్, అప్పుడు 150, ఇప్పుడు 150. ఏ మార్పు జరగలే. ఇది కూడా కింగ్స్వెల్, అప్పుడు 150, ఇప్పుడు 150. ఇది రాయల్ స్టాగ్, అప్పుడు 230, ఇప్పుడు 230. ఇది బ్లెండర్స్ వైడ్ విస్కీ, కొద్దిగా కాస్ట్లీ, కొద్దిగా డబ్బుండే వాళ్ళు తాగే విస్కీ, అప్పుడు 360 రూపాయలే, ఇప్పుడు 360 రూపాయలే. బీరిన్నా. ఇది ఎస్ఎన్జి 10,000 గోల్డ్ అంట, బీరు, అప్పుడు 210 రూపాయలే, ఇప్పుడు 210 రూపాయలే. ఇది కింగ్ఫిషర్ బీర్ ఫేమస్, అప్పుడు 220, ఇప్పుడు 220. ఇది ఫోస్టర్స్, 220, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 220, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 220. ఇది కింగ్ఫిషర్ స్ట్రాంగ్, 200 రూపీస్, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 200, ఇప్పుడు 200 రూపాయలే. అంటే ధరలు తగ్గిస్తానని చెప్పి నాణ్యత గల మందిస్తానని చెప్పి, మరి ధరలు ఏం తగ్గలేదు? ఏ ఒక్క బ్రాండ్ మీద కూడా ధరలు తగ్గలే. పోనీ నాణ్యత అంటున్నారు. ఈ మందు తాగితే, ఆయన చెప్పిన వీడియోలోనే మనం విన్నాం, ఒక పెగ్ వేసుకుంటే ఏదో ఒళ్ళు నొప్పులు పోతాయని తాగితే పర్వాలే, మరొక పెగ్ వేసుకుంటే అట్టే నిద్రలో పోయే ప్రమాదం ఉంది, గోవిందా గోవిందా అని చెప్పినాడు. ఈ మందు తాగితే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ మందు తాగితే మంగళసూత్రాలు తెగిపోతాయి ఆడపిల్లలు అని చెప్పినాడు. ఇది నాసిరకము, నాణ్యత లేనిది విషం అన్నాడు. ప్రభుత్వం రాకముందు ప్రజల ఓటు అవసరమైనప్పుడు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజల అవసరం తీరిన తర్వాత ఇదే మంది విక్రయిస్తున్నాడు. ఇప్పుడు ఇది నాసిరకం కాదు, నాణ్యతనా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వం విక్రయించినప్పుడు మాత్రం ఇది విషం, ఇదే మందును చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులు అమ్మినప్పుడు ఇది అమృతమవుతుందా? ఇది అమృతమవుతుందా? ధరలు తగ్గించకపోతేవి, అదే బ్రాండే, అదే బాటలే, అదే డిస్టరీనే, అదే కంపెనీనే, దీంట్లో ఉండే నీళ్లు అప్పుడు వాడినట్టే, దీంట్లో ఉండే రసాయనాలు అప్పుడు వాడినట్టే, ఈ బాటలు కూడా స్టైల్ కూడా మారలే. మారింది ఏంటంటే తాగేవాడు మారలే, బాటలు మారలే, మారిందల్లా ఒకటే, ఇచ్చే చెయ్యి మారింది. అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు ప్రైవేటు వ్యక్తి ఇస్తున్నాడు. ఇంతకు తప్ప ఏ మార్పు జరగలే. కానీ దురదృష్టం ఏంటంటే, మేము ఓడిపోవడానికి ప్రధానమైన కారణం మద్యం సేవించే అన్నదమ్ములే. మద్యం సేవించే అన్నదమ్ములే ప్రధానమైన కారణం. నేను ఓడిపోయేదానికి, నా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓడిపోయేదానికి ప్రధానమైన కారకులు ఆ సోదరులే. వారి యొక్క బలహీనతను, వారి యొక్క అవసరాన్ని ఆసరాగా తీసుకొని మభ్యపెట్టే మాటలు చెప్పి, రెచ్చగొట్టే మాటలు చెప్పి ఎన్నికలప్పుడు వారితో ఓటు వేయించుకొని అధికారంలోకి రావడం జరిగింది. ధరలు తగ్గిస్తానని చెప్తీవి, తగ్గించకపోతేవి. నాణ్యత కలిగిన మంది ఇస్తానంటివి, అదే బ్రాండే ఇస్తేవి. ఇక నువ్వు చెప్పుకుంటే గొప్పలు ఏంటంటే, 99 రూపాయలకి ఇది ఇచ్చినా అని చెప్తున్నావు. కేరళ చీప్ లిక్కర్, ఇంతకుముందు కూడా చీప్ లిక్కర్ బ్రాండ్లు ఉన్నాయి, ఇంతకుముందు కూడా 110 రూపాయలు. అప్పటికిప్పటికీ మార్పు ఏంటంటే ఓ 10-15 రూపాయలు వ్యత్యాసం ఉంది దీంట్లో. ఇదే కేరళ బ్రాండు ఇతర రాష్ట్రాల్లో, కర్ణాటకలో కానీ కేరళలో కానీ 85 రూపాయలకు ఇస్తున్నారు. ఇది 85 రూపాయలకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 99 రూపాయలకు ఇస్తున్నారు, 99 రూపాయలకు ఇస్తున్నారు. ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ చీప్ లిక్కర్ బ్రాండు
నా వ్యక్తిగత అభిప్రాయము అంత మంచిది కాదు, అంత మంచిది కాదు ప్రజలకు. దీంట్లో నాణ్యతా ప్రమాణాలను పూర్తిగా పాటించలేదు. ఇది అన్ని లాభాలు పోను, అంటే కంపెనీ వాడు తయారు చేసేవాడు వారి లాభాన్ని తీసుకొని ప్రభుత్వానికి అమ్మితే, ప్రభుత్వం వాళ్ళు తీసుకోవాల్సిన లాభాన్ని తీసుకొని వేయాల్సిన ట్యాక్సులు వేస్తే, రీటైల్ వాడి చేతికి వస్తే వాడు ఇవ్వాల్సిన దానికి ఇస్తే, ఇవన్నీ వేసుకుంటే 99 రూపాయలకి బాటలు వచ్చిందంటే ఈ విస్కీ తయారు చేయడానికి ఏ 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు, 40 రూపాయలు కూడా ఖర్చు కాదు, 30 రూపాయలు ఎత్తాలి. 30 రూపాయలకు తయారయ్యే ఈ విస్కీ ప్రజలు తాగడం వలన అంత ఆరోగ్యానికి మంచిదే కాదా అనేది ఒకసారి ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే ఈ బ్రాండ్ సక్రమంగా తాగడం లే ప్రజలు, ఇది సక్రమంగా లేదు. తాగినా వాళ్ళకు రావాల్సినటువంటి మత్తు కానీ, వాళ్ళకు రావాల్సినటువంటి మైకం కానీ, ఉల్లాసం కానీ, ఉత్సాహం కానీ దీనివల్ల వారికి లభ్యం కావడం కాదు. కాబట్టి దీన్ని వదిలేసి ఎక్కువ మంది ఇవి తాగుతున్నారు. 130 రూపాయలు ఉండేటి 130 రూపాయలు ఉండే ఈ విస్కీలు తాగుతున్నారు.